పొగాకు బోర్డు చైర్మన్ పర్యటన స్థానిక బీజేపీ నాయకుని కుటుంబాన్ని పరామర్శ. పొగాకు బోర్డు చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్లపాటి రఘునాథ బాబు పొదిరి పట్టణంలో పర్యటించారు. స్థానిక పొగాకు బోర్డు నందు ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు ఇటీవల మృతి చెందిన రావూరు సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. తొలుత స్థానిక పొగాకు బోర్డులో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన ఘనంగా స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఏవైసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు రావూరి సత్యనారాయణ గారు వారిని చనిపోయినందుకు వారి పిల్లల్ని పరామర్శించడానికి ఈరోజు రావటం కూడా జరిగింది. పార్టీగా వాళ్ళ ప్రపంచంలో కోవిడ్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి దేశం భారతదేశం. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం ఏ రోజు ఆగలేదు, పరిశ్రమలు కూడా ఒక్క 2020 ఏప్రిల్ నుంచి తప్పిస్తే మే నుంచి పరిశ్రమలన్నీ మొదలైనవి, టొబాకో ఆక్షన్ ప్లాట్ఫారాలు కూడా మొదలైనవి. కాబట్టి ఇవాళ భారతదేశం ప్రపంచానికి ఒక డిపెండబుల్ సోర్స్ ఆఫ్ సప్లై, అంటే భారతదేశంలో వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తే గ్యారంటీగా అమలవుతాయి అనేటటువంటి నమ్మకం కలిగించుకోవటం జరిగింది. ఇవాళ ఏ దేశంలో ఇవ్వనంత హయ్యెస్ట్ నెంబర్, మరి 100 కోట్లకి ఎప్పుడో దాటిపోయాం, 121 కోట్లు, 121 కోట్లు డోసులు, అంటే ప్రపంచంలో హయ్యెస్ట్ నెంబర్, హయ్యెస్ట్ చెప్తున్న దర్శనం. కాబట్టి భారతదేశానికి ఇవాళ ప్రపంచ దేశాలు మన వైపు చుట్టం మొదలుపెట్టి ఇక్కడికి రావటానికి ఆలోచన చేస్తున్నాయి. కాకుంటే వాళ్ళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంత అతలాకుతలం అయింది కాబట్టి ఈరోజుకి రాకపోవచ్చు, కానీ డెఫినెట్గా భారతదేశాన్ని ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ సప్లై కింద చూసుకోవాలి అని. ఇది ముఖ్యంగా మన జిల్లా లాంటి, ప్రకాశం జిల్లా లాంటి జిల్లాలకి, మిగిలిన దేశంలో మిగిలిన రాష్ట్రాల కన్నా ఆంధ్రాకి, ఆంధ్రాలో మిగిలిన జిల్లాల కన్నా ప్రకాశం జిల్లాకి. ప్రకాశం జిల్లాకి ఎందుకు ఉపయోగం చెప్తా. ప్రకాశం జిల్లాకి ఇప్పుడు హయ్యెస్ట్ సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంలో ఇప్పుడు రామాయపట్నం ఇక్కడ పోర్టు కేంద్రం రెడీగా ఉంది, పెద్ద పోర్టు కట్టడానికి కేంద్ర ప్రభుత్వ పోర్టు డబ్బులతో, ప్రైవేట్ కూడా కాదు. అలాగే చిన్న చిన్న ఓడరేవు లాంటివి కట్టుకునే అవకాశం ఉంది. రెండోది ఇక్కడ మరి నేషనల్ హైవే 6 లేన్ ఉంది, మరి డబుల్ రైల్వే లైన్ త్రిబుల్ అవుతుంది, 3వ రైల్వే లైన్ కూడా వేసేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇక్కడ అదేంటి పరిశ్రమలు పెట్టుకోవడానికి కావలసినటువంటి భూములు, ఆటిల్లో పనిచేయడానికి కావలసిన యువత, ఇవన్నీ కూడా ఈ జిల్లాకి ఒక న్యాచురల్ సహజ వనరులు ఈ జిల్లాకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా జిల్లాకి భవిష్యత్తు చాలా సమీప కాలంలోనే మంచి భవిష్యత్తు ఉన్నదనే సందేహం లేదు. ఇది కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలోనే ఇది సాకారం అవుతుంది. సార్, ప్రకాశం జిల్లాకి ప్రత్యేక ప్యాకేజ్ ఇప్పిస్తారా? ఒక ప్యాకేజ్ చెప్పక్కర్లా, మీకే శక్తి ఉందని చూస్తున్నా, మీకే శక్తి ఉంది, ఎవరో ఇస్తే తీసుకునేది కాదు, మీకు వస్తాయి. ఎందుకు వస్తాయో ఇన్ని పాయింట్లు చెప్పాను. ఇప్పుడు మీరు యూపీ ఉంది, యూపీకి పోర్టు ఉందా? ఉదాహరణ బీహార్ ఉంది, పోర్టు ఉందా? మధ్యప్రదేశ్ ఉంది, పోర్టు ఉందా? మీకు ఉన్నాయి, మీకు అయ్యే కాదు, ఎన్ని ఉన్నాయి, రోడ్డు రైలు వస్తువులు ఉన్నాయి, వస్తువులు వనరులు అది వస్తువులు ఉన్నాయి. ఇంకా ప్రపంచం ఇదివరకు మన మీద నమ్మకం లేదు, ఇవాళ భారతదేశం మీద ప్రపంచానికి నమ్మకం వచ్చింది. ఇది అసలు వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు గమనించుకోవాలి. ఈ రోజున గతంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూసిన తీరు, ఇవాళ చూసే తీరు ఎంత మార్పు వచ్చిందో చూసుకోండి. ఇవాళ ఇదివరకు మనని పురుగుల్లాగా ఏదో పేదాళ్ళలాగా ఏదో ఇప్పుడు ఏదో ఒకటి
దేనికోసం వస్తుంటారు అని. కానీ ఇవాళ ఇదివరకు మనం టేకర్స్ని తీసుకునేవాళ్ళం, ఇవాళ మనం ఇచ్చేవాళ్ళం. ఇవాళ ప్రపంచానికి వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇవాళ ప్రపంచానికి ఇంత అతలాకుతలు అయితే ఇక్కడ మాత్రమే మనం స్థిరంగా నిలబడగలిగాం. ఇవన్నీ డెఫినెట్గా సమర్థ నాయకత్వం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.